నమస్తే బీఆర్కే న్యాయ వేదికకు స్వాగతం ఇక ప్రస్తుతం మన దేశంలో దాదాపు బ్రిటిషర్స్ కాలంలో అంటే నూట యాభై నూట అరవై సంవత్సరాల క్రితం ఏదైతే ఇండియన్ పీనల్ కోడ్ ఏదైతే ఉందో అది మాత్రం ఆ చట్టాలు మాత్రమే కొనసాగుతున్నాయి ఇటీవల అంటే రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఫస్ట్ నాడు మనకు మూడు చట్టాలు బిఎన్ఎస్ అనేది అమల్లోకి వచ్చింది సో బిఎన్ఎస్లోని వ్యవస్థీ వ్యవస్థీకృత నేరం అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ లేదా అంటే ఈ సెక్షన్ త్రిబుల్ వన్ అనేది కొత్తగా వచ్చిన న్యాయ సంహితలో చేర్చబడిన క్రిమినల్ సెక్షన్ ఇది దీని అర్థం ఏంటి దీని ప్రకారం శిక్షలు ఎలా ఉంటాయి ఏం చేస్తే ఈ శిక్షకు పాత్రులు అవుతారు దీనిపై మాట్లాడటానికి మనతో ప్రముఖ అడ్వకేట్ బండి దీక్షిత్ ఉన్నారు అలాగనే ఇతర న్యాయ సంబంధమైన సలహాల కోసం స్క్రీన్పై కనబడుతున్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మీ సమస్యలు చెప్పుకుంటే లాయర్ గారు మీకు కావలసిన సలహాలు అందిస్తారు ఇక న్యాయవేదిక కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ముందుగా ఈ బిఎన్ఎస్ చట్టంలోని త్రిబుల్ వన్ సెక్షన్ ఏదైతే ఉందో అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంటి దీని మీద మాట్లాడే దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్కారం సార్ చెప్పండి ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్ త్రిబుల్ వన్ ఇంతకుముందు ఐపీసీ ఏదైతే ఉండే సార్ ఇప్పుడు జూలై ఫస్ట్ నుంచి కొత్త చట్టాలు వచ్చినాయి ఇంతకుముందు ఉన్నటువంటి చట్టాల్లో చాలా వరకు ఉన్నదాన్ని కొనసాగించారు కానీ ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేటువంటి పదాన్ని ఎక్కడ కూడా ఐపీసీలో ఉపయోగించలేదు తొలిసారిగా ఈ బిఎన్ఎస్లోనే దీన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ యొక్క డెఫినేషన్ ఇవ్వడం జరిగింది దీంట్లో రెండు ముఖ్యమైనటువంటి విషయాలు అన్లాఫుల్ కంటిన్యూ కంటిన్యూయింగ్ అన్లాఫుల్ యాక్టివిటీ ఒకటి ఆర్గనైజ్డ్ సిండికేట్ ఒకటి ఈ రెండు కూడా ఇక్కడ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి సార్ ఇది ఒక ఏదైనా సరే ఒక క్రైమ్ ఏదైనా కాగ్నిజబుల్ అఫెన్స్కి సంబంధించి ఒక ఒకటి కంటే ఎక్కువ ఛార్జ్ షీట్లు నమోదైనటువంటి కేసులు ఏవైతే ఉంటాయో కోర్టులో అటువంటి వాటికి ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏమైపోతుందంటే సార్ క్రైమ్ జరుగుతుంది అతను కోర్టుకు వస్తున్నాడు కోర్టుకు వచ్చిన తర్వాత బెయిల్ తీసుకుంటాడు ఆ కేసు సంవత్సరాల కొద్దీ కొనసాగి జరుగుతూనే ఉన్నది కానీ అదే వ్యక్తి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మళ్ళీ అదే క్రైమ్ మళ్ళీ చేస్తున్నాడు ఈ రిపీటెడ్ అఫెన్సెస్ చేయడం ద్వారా కూడా జనాలలో ఇది ఇంతేలే న్యాయ వ్యవస్థ ఇంతే న్యాయ వ్యవస్థలో ఒక వ్యక్తికి ఒక శిక్ష పడినప్పటికీ లేకపోతే ఆ రకమైనటువంటి శిక్ష పడుతుందనేటువంటి భయం లేకుండా చేసినటువంటి నేరాన్ని మళ్ళా మళ్ళీ చేస్తున్నాడు ఇటువంటి వ్యక్తికి ప్రత్యేకమైనటువంటి శిక్షణ లేవా అనేటువంటి ప్రశ్నలకు ఇది ఒక ఫుల్ స్టాప్ లాంటిది సార్ ఓకే సో ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంటి ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్లోని కొన్ని అంటే యాక్టివిటీస్ గురించి ఒకసారి మనం చూసుకుందాం సో దీంట్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ ప్రకారము కిడ్నాప్ దోపిడీ వాహన దొంగతనం అలాగనే భూస్ భూదోపిడి భూసేకరణ కాంట్రాక్టర్ హత్య అలాగనే కాంట్రాక్ట్ హత్య సారీ ఆర్థిక నేరం సైబర్ నేరాలు వ్యక్తుల అక్రమ రవాణా అంటే హ్యూమెన్ ట్రాఫికింగ్ డ్రగ్స్ ఆయుధాలు లేదా అక్రమ వస్తువులు లేదా సేవలు వ్యభిచారం లేదా వ్యభిచారాన్ని నిర్వహించడం ఆ విమోచన కోసం మానవ అక్రమ రవాణా ఒక వ్యవస్థీకృత క్రైమ్ అంటే ఏంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ సభ్యులుగా లేదా అటువంటి సిండికేట్లో తరఫున వ్యవహరించే ఏ వ్యక్తి అయినా సరే వ్యక్తుల సమూహం అయినా సరే హింస హింస బెదిరింపులు అలాగనే మామూలుగా బెదిరింపులు బలవంతంగా లేదా ఏదైనా ఇతర చట్ట విరుద్ధం ద్వారా ఆర్థిక ప్రయోజనంతో సహా ప్రత్యక్ష లేదా పరోక్ష భౌతిక ప్రయోజనాన్ని పొందడం అంటే వ్యవస్థీకృత నేరంగా పరిగణించబడుతుంది అని చెప్పేసి అంటున్నారు అంటే చూడండి సార్ ఎలాగంటే సింపుల్గా ఆ బృందంతో కనెక్టివిటీలో ఉంటే కూడా వాళ్ళ మీద కేసు అవుతాం అంటే ఇప్పుడు చాలామంది సిండికేట్స్ ఉన్నారు ఉంటారు కూడా ఇప్పుడు మన భారతదేశంలో చూస్తుంటే ప్రతి ఇవెన్ పొలిటీషియన్స్లో ఎక్కువగా కనబడుతుంటారు పొలిటీషియన్స్లో రౌడీలు ఉన్నారు ఈ మనుషుల్ని అటు ఇటు రవాణా చేసిన వ్యక్తులను కూడా మన తెలంగాణలోనే చూసాం గతంలో మనం వాళ్ళ పేర్లు చెప్పుకుంటే బాగుండదులే కానీ ఇక వాళ్ళు కూడా మంత్రులైన వాళ్ళు కూడా ఉన్నారు సో ఈ విధంగా చూసుకుంటూ పోతే చాలామంది ట్రాఫికింగ్లో ఉన్నారు అంటే హ్యూమన్ ట్రాఫికింగ్లో ఉన్నారు వ్యభిచార గృహాన్ని నిర్వహించిన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇంకా మన దగ్గర మన ఇక మహారాష్ట్రలో అయితే ఏదైతే కొన్ని ఏరియాలు ఉన్నాయో ఆ ఏరియాస్ మొత్తం కూడా పొలిటీషియన్స్ మీద ఆధారపడి ఉంది సో ఈ విధంగా చూసుకుంటూ పోతే డ్రగ్స్ అలాగనే అక్రమ రవాణా వ్యక్తుల అక్రమ రవాణా ట్రాఫికింగ్ అలాగనే సైబర్ నేరాలు ఆర్థిక నేరం వీళ్ళు కాంట్రాక్ట్ హత్య అంటే ఏంటండి దాన్ని ఏమని పిలుస్తాం సుపారి అంట సుపారి అంటే డబ్బులు ఇచ్చేసి ఒక వ్యక్తిని చంపించడం సో ఇవన్నీ కూడా వస్తున్నాయి అయితే దీని ప్రకారం చూస్తే ఇలా శిక్షలు ఎలా ఉంటుంది సెక్షన్ త్రిబుల్ వన్ మీద దీంట్లో అదే సరే ఈ ఏవైతే నేరాలు చేసినారో కొనసాగిస్తున్నారో తీవ్రమైనటువంటి నేరాలు చేసినారో ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందికి వచ్చేటువంటి ఈ అఫెన్సెస్కు పనిష్మెంట్స్ కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి సార్ ఎక్కడ కూడా మినిమమ్ పనిష్మెంట్ ఈజ్ ఫైవ్ ఇయర్స్ ఉంది సార్ వాళ్ళకు సహాయం చేసినటువంటి వాళ్ళకు కూడా మినిమం అఫెన్స్ ఫైవ్ ఇయర్స్ ఉంది మ్యాక్సిమం పనిష్మెంటు ఒకవేళ ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయడం ద్వారా ఒక వ్యక్తి కనుక మరణిస్తే అప్పుడు వారికి మరణశిక్ష కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది జీవిత ఖైదు పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది క్రిమినల్స్ను భయపెట్టడానికి చాలా వరకు ఉపయోగపడేటువంటి సెక్షన్స్ రిపీటెడ్ అఫెన్సర్స్ అంటే నేను అనేది ఏంటంటే ఒకటే అఫెన్స్ విషయంలో మాత్రమే కాకుండా వన్ ఆర్ మోర్ దాన్ వన్ ఛార్జ్ షీట్ ఫైల్డ్ ఇన్ కోర్ట్స్ వాళ్ళకి మాత్రము ఇది తప్పకుండా భయపెట్టేటువంటి సెక్షన్ అంటే ఇప్పుడు మీరు అన్లాఫుల్ అని కూడా చెప్పారు సో అసలు అన్లాఫుల్ అంటే ఏంటి అలాగే క్రైమ్ని రిపీటెడ్గా చేస్తూ ఉంటారు కొంతమంది పోలీస్ కేసు అవుతుంది ఆ కేసు నుంచి అక్కడ రాజీపడి పడి బయటకు వచ్చాడంటే అలా కూడా కాదు మళ్ళీ అతను చేస్తున్నాడు అది కోర్టు వరకు వెళ్తుంది జైలు కూడా వెళ్తున్నాడు జైలు నుంచి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ క్రైమ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అందుకే ఇక్కడ దీంట్లో మనం శిక్ష పడడము లేదా పెండింగ్లో ఉన్నటువంటి కేసు అయినప్పటికీ కూడా ఛార్జ్ షీట్ మెన్షన్ చేశారు సార్ దీంట్లో నాట్ బేస్డ్ ఆన్ ది డెసిషన్ ఆఫ్ ది కోర్ట్ కేసు పెండింగ్లో ఉన్నప్పటికైనా సరే మోర్ దాన్ వన్ చార్జ్ షీట్ ఫైల్ చేస్తే అప్పుడు దాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ కానీ పరిగణించాల్సినటువంటి అవకాశం సార్ ఇప్పుడు కిడ్నాప్ అని కూడా దీంట్లో వస్తుంది కిడ్నాప్ అంటే చిన్నపిల్లల్ని తీసుకెళ్ళిపోవడము లేదంటే యూత్ గర్ల్స్ని ఎత్తుకెళ్ళిపోవడము మరి కొంతమంది ఇప్పుడు లవ్ మ్యారేజ్ కోసము ఎక్కడో లవ్ చేసుకుంటారు అమ్మాయిల అబ్బాయిలు వెంటనే కిడ్నాప్ కేసు అనేది పెడతారు సో ఐపీసీ సెక్షన్స్ ప్రకారము అలాగనే బిఎన్ఎస్ సెక్షన్స్ ప్రకారం ఐపీసీలో ఏమో కొంత వెసులుబాటు కనబడింది కానీ బిఎన్ఎస్ విషయానికి వచ్చేసేసరికి ఈ తరహా క్రైమ్స్ ఏదైతే ఉన్నాయి అంటే ఏది దోపిడీ కిడ్నాప్ అలాగనే కాంట్రాక్ట్ హత్యలు అలాగనే సైబర్ నేరాలు ఆర్థిక నేరాలు డ్రగ్స్ ఇవన్నీ కూడా వీటిని చూస్తుంటే వీళ్ళ ప్ర వీటి ప్రకారము ఇంత అంటే ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ శిక్ష దాంతోపాటు ఉరి శిక్ష కూడా పరే అవకాశం ఉంది అంటే తీవ్రతను బట్టి తీవ్రత సో ఇప్పుడు ఈ కేసు ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఇంటి నుంచి పారిపోయింది అతనికి ఇష్టమైన వ్యక్తితో వెళ్ళిపోయింది కానీ వెంటనే తల్లిదండ్రులు వచ్చేసి కేసేస్తారు ఏమని నా కూతుర్ని కిడ్నాప్ చేశారు సో ఇన్సో వ్యక్తులని సో అలాంటప్పుడు ఏ విధంగా దీన్ని తీసుకునే అవకాశం ఉంటుంది నేను ఇంతకుముందు చెప్పింది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను సార్ ఛార్జ్ షీట్ అనే పదం వాడినా సార్ నేను ఛార్జ్ షీట్ అనేది పోలీసు వాళ్ళు పూర్తి ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి రిపోర్టు కోర్టులో సబ్మిట్ చేసే ఛార్జ్ షీట్ ఎలిగేషన్ మనం ఏదైనా చేసి ఉండొచ్చు కానీ పోలీస్ ఎంక్వైరీలో నిజం అనేది బయటపడుతుంది ఆ దాంట్లో మరి అమ్మాయిని నిజంగానే ఎత్తుకపోయినారా కిడ్నాప్ చేసినారా లేకపోతే అమ్మాయి ఇష్టపూర్వకంగా పోయిందా అనేది ఛార్జ్ క్లియర్గా మెన్షన్ అవ్వబడుతుంది దాన్ని బేస్డ్గా తీసుకొని ఇది కిడ్నాపా దీన్ని కిడ్నాప్గా పరిగణించొచ్చా లేకపోతే అమ్మాయి ఇష్టంగా పోయిందా లేకపోతే వేరే అఫెన్స్ ఏదైనా పెట్టవచ్చా అనేది ఛార్జ్ షీట్ బేస్డ్గా ఉంటుంది సార్ ఓకే అసలు అంటే ఇంకోటి సార్ ఈ దీని ప్రకారం చూస్తే అసలు ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ అంటే ఏంది అసలు సార్ ఈ ఇది మనము కొంచెం ప్రత్యేకంగా దీన్ని ఆలోచన చేయాలి సార్ ఎందుకంటే సిండికేట్ అనే పదం మనం చాలాసార్లు ఉంటాం ఎస్ ఎనీ ఆర్గనైజేషన్ ఏదైనా ఒక సంస్థ లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఈ రకమైనటువంటి ఆర్గనైజేషన్స్ మాత్రమే దీంట్లోకి వస్తాయా అంటే కాదు లేకపోతే ఇంకో ఇవి స్కామ్స్ చేస్తుంటారు ఒక చైన్ సిస్టమ్స్ స్కామ్ చూస్తుంటాం మనం పిరమిడ్ స్ట్రక్చర్లో ఈ రకంగా ఒకరినొకరు జాయిన్ చేయాలి ఒకరినొకరు జాయిన్ చేయాలి అని చైన్ సిస్టంలో ఒక బిజినెస్ నడిపించి ఏదో ఒక టైంలో దాని చేతులు ఎత్తేటువంటి విషయాలను మనం అనేకసార్లు చూసుంటాం దాన్ని కూడా ఆర్గనైజ్ క్రైమ్ కిందకి వస్తుంది

ప్రత్యేకంగా ఎక్కడ కూడా చెప్పనటువంటి ఒక 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 విషయాన్ని చెప్పడం జరిగింది సార్ బిఎన్ఎస్లు ఎక్కడ కూడా ఇంతకుముందు ఐపీసీలో కూడా ఎక్కడ కూడా దాని ప్రస్తావన తీసుకురాలేదు ఎకనామిక్ అఫెన్స్ అనేటువంటి పదాన్ని తీసుకొచ్చారు ఎకనామిక్ అఫెన్స్ దీన్ని కూడా డిరైవ్ చేశారు అంటే ఎట్లంటే సార్ ఇప్పుడు ఒకరు లేదా అంటే ఇద్దరు లేకుంటే అంతకంటే ఎక్కువ మంది ఒక కుమ్మకై ఒక గుంపుగా ఏర్పడి ఒక గ్యాంగ్గా ఏర్పడి ఒక క్రైమ్ని కామన్ లక్ష్యం కోసం చేయడం ఒక ఈ దీంట్లో పేర్కొన్నటువంటి ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఏ నేరాన్ని అయినా కూడా ఏ అయినప్పటికీ కూడా ఒక కామన్ లక్ష్యం ఉండాలి లక్ష్యం ఉన్నప్పుడు ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి పని చేసేటువంటి వ్యక్తి క్రైమ్ చేసినటువంటి వ్యక్తి ఒక్కడే ఉండొచ్చు కానీ దాంట్లో పాలు పంచుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్లో భాగస్వాములను చేస్తారు ఓకే అంటే ఇప్పుడు ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ కంటిన్యూ అంటే కంటిన్యూయింగ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ఉంది కదా దీంట్లో ఏ అంశాలనేది మనం ఇందాక మనం చూసుకున్నాం అంటే కిడ్నాప్ దోపిడీ వాహన దొంగతనం అలాగనే ఆర్థిక నేరం అని సో ఆర్థిక నేరం విషయంలో మన భారతదేశంలో ఎటు చూసినా ప్రతి రాజకీయ నాయకుడు కానీ కాంట్రాక్టర్స్ కానీ ఇంకా చాలామంది రకరకాలుగా ఈ కేసుకి తప్పనిసరిగా వాళ్ళు ఈ అంటే ఈ శిక్షలకు వాళ్ళు అర్హులు సో అలాంటి వాళ్ళని ఏ విధంగా చూద్దాము ఎలాంటి ఆర్థిక నేరాలు దీంట్లో వస్తాయి లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ని మోసం చేయడానికి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి చేసేటువంటి ఏదైనా క్రిమినల్ యాక్టివిటీని మనం ఆర్థిక నేరంగా పరిగణించవచ్చు ఓకే సో ఇప్పుడు అంటే భూసేకరణ ఇప్పుడు భూములు ఆ ప్రాజెక్ట్ కోసం అని చెప్పేసి కొన్ని భూములు తీసుకుంటున్నారు మేము వద్దయ్యా అని చెప్పేసి నన్నా కూడా మా భూములు ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటుందండి అని చెప్పేసి కూడా చాలామంది వాపోయారు ఈవెన్ మన ఈ న్యాయవేదికలో కూడా చాలామంది కాల్స్ చేశారు అలాగనే దాంతోపాటు ఒక భూమిని దాదాపు యాభై అరవై ఎకరాల ఆసామి వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఈవెన్ అది సిద్దిపేట ప్రాంతంలో అక్కడ ఒక పార్టీ గతంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకులు అలాగనే ప్రస్తుత పార్టీ నాయ అధికారంలో ఉన్న నాయకులు వీళ్ళు కలిసి ఈ ఇప్పుడు దీని ప్రకారం చూస్తే ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారని చెప్పేసి వాళ్ళు మనకు కంప్లైంట్ చేశారు న్యాయవేదికలో సో వాళ్ళకి కావాల్సిన సలహాలైతే ఇచ్చాము వాళ్ళు ఎలా వెళ్ళాలి ఏంటి ఎవరిని అప్రోచ్ అయితే కేసు మీకు క్లియర్ అయ్యే అవకాశం ఉందనేది మాత్రం అయితే మేము చెప్పగలిగాము బట్ దీన్ని అంటే భూసేకరణ భూమిని లాక్కోవడం లాక్కో అలాగనే భూమి అతని దగ్గర నుంచి వేరు వేరు విధాలుగా వేరు వేరు వ్యక్తుల ద్వారా అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తాడు అక్కడ రాజకీయ పలుకుబడి ఉపయోగిస్తారు కోర్టుకు వెళ్తారు పాపం ఈయన డబ్బులు పెట్టుకోలేని పరిస్థితిలో రకరకాలుగా కోర్టు కేసులను తిమ్మిని బమ్మి చేస్తూ ఉంటారు సో దీన్ని ఎలా చూడాలి ల్యాండ్ గ్రాబింగ్ ఈజ్ క్రైమ్ దాన్ని కూడా ఆర్గనైజర్ క్రైమ్లో దాని గురించి కూడా ప్రస్తావన చేయడం జరిగింది ఎందుకంటే ఒక భూమిని లాక్కోవాలంటే ఒక వ్యక్తితోటి అయ్యే పని కాదు దానికి సంస్థలు లేకపోతే కొంతమంది అధికారులు లేకపోతే కొందరు వ్యక్తుల యొక్క సమూహం కలిసి కామన్ లక్ష్యంతో ఒక వ్యక్తిని బెదిరించో భయపెట్టో లేకపోతే నీ ప్రాణాలకు హాని కలుగుతుందనో నీ కుటుంబాన్ని ఇచ్చేస్తామనో ఏదో రకమైనటువంటి భయాన్ని లోన్ చేసి ఆ వ్యక్తి దగ్గర భూమి లాక్కునేటువంటి పరిస్థితులు మనము అనేకసార్లు సమాజంలో చూచుట్టాం దాన్ని కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందనే కన్సిడర్ చేస్తారు వాళ్ళకు కూడా సేమ్ ఈ రకమైనటువంటి పనిష్మెంట్స్ తీవ్రమైనటువంటి పనిష్మెంట్స్ పడేటువంటి అవకాశం ఉంటుంది ఓకే మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం న్యాయవేదికలో ఈ బ్రేక్ తర్వాత ఈ హ్యూమెన్ ట్రాఫికింగ్ అంటే మానవ అక్రమ రవాణా మీద కూడా ఈ సెక్షన్ త్రిబుల్ వన్ బిఎన్ఎస్లోని సెక్షన్ త్రిబుల్ వన్ ఏం చెప్తుంది ఎలాంటి శిక్షలు విధించబోతుంది అలాగనే ఇంకా రకరకాల వ్యభిచారం చేయించడము అక్రమంగా జనాన్ని వేరే దగ్గరికి తరలించి వాళ్ళని అమ్మేయడము శిక్షించడము హింస పెట్టడము బెదిరింపులు వీటి మీద మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఈ బిఎన్ఎస్ త్రిబుల్ వన్ సెక్షన్ త్రిబుల్ వన్లో పీటా యాక్ట్ని కూడా మనం కనెక్టివిటీ చేస్తే ఐపీసీ సెక్షన్లో ఉన్న పీటా యాక్ట్ ప్రస్తుతం బిఎన్ఎస్లో ఎలా ఉంది ఎందుకనంటే గతంలో ఉన్న ఆ న్యాయ చట్టాల్లో కూడా పీటా యాక్ట్ గురించి ఉంది ఇప్పుడు అదే సేమ్ యాక్ట్ని మానవ భారతీయ న్యాయ సంహితలో కూడా చేర్చడం జరిగింది అంటే ఎందుకు అంటే ఇక్కడ క్రైమ్ యొక్క తీవ్రత పెరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి దీని మీద కూడా మనం చర్చుకునే చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం ఒక కాలర్ ఉన్నారు వెంకట్రామ్ గారు నారాయణ నారాయణపేట నుంచి వెంకట్రామ్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ నమస్కారం అండి హలో చెప్పండి సార్ అదే సార్ ఇప్పుడు నేరాలు చేస్తున్నాను ఇప్పుడు మనకు లైవ్ గా తెలుసుకున్నా కూడా వాడు నేరం చేసిన ఎంబడి శిక్షించడానికి ఎవరు సాహసం చేయడు ఎందుకంటే అక్కడ కులాన్ని మతాన్ని అర్థం తీసుకున్నావు వస్తారు మన దేశంలో ఒక ఒక అమ్మాయి మూడే మొన్న ఆంధ్రలో ఒక త్రీ ఇయర్స్ పాపనే త్రీ మంత్స్ పాప రేట్ చేశాడు వాడు చేసిన తెలిసి కూడా వాళ్ళు ఎంబడే ఎన్కౌంటర్ చేయకుండా వాటికి మళ్ళీ కోర్టు చట్టాలు ఇవన్నీ తీసుకునే అవసరం అని సార్ అలాంటిది వాడు దొంగలు తెలుసు వాడు దొంగని తెలిసినా కూడా వానికి మళ్ళీ ప్రాసెస్ ఎందుకు వాళ్ళకి ఎందుకు ప్రాసెస్ ఎంపడ ఎంకౌరవారు అయ్యు కదా వారు ఏమన్నా రేజ్ ఇప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఇంకా సెక్యులర్లు వాళ్ళు ఏమన్నా ఎవరైనా రేట్ అనుకో ఇప్పుడు ఆమె ఎవరు దిశ అప్పుడు జడ్జి జడ్జ్ చెట్ల దగ్గర ఒక గేట్ దగ్గర ఒక అమ్మాయిని రేట్ చేసి అంటారు అప్పుడు అమ్మాయిని ఇక్కడ రోజు తగిలించారు వాళ్ళు అందులో ముస్లింలు అని ఓడిసి వచ్చి ముస్లింలను దంపూడితో రేట్ చేస్తాను చెప్తున్నారు డైరెక్ట్ ఇంకా డైరెక్ట్ గా వాళ్ళు అనౌన్స్ చేస్తే ఏ ఇలాంటి గొరువలు జరిగినప్పుడు కమ్యూనిస్టులు కాంగ్రెస్ సెక్యులర్లు ఇలాంటి దళితులు దేశం ఉన్నంత వరకు ఇలాంటివి ఖచ్చితంగా జరుగుతాయి వీళ్ళు దాంట్లో మతాన్ని తీసుకొని వస్తారు వారు రౌడీ దొంగ అని తెలిసి కూడా మతాన్ని తీసుకొని వస్తారు వాళ్ళు అలాంటి వాళ్ళు ఫస్ట్ ఫిక్స్ చేయాలి వీళ్ళు వీళ్ళని రేట్ చేసిన వాళ్ళని కాదు ఇలాంటి వాళ్ళ ఫస్ట్ ఊరు ఫిక్స్ ఫస్ట్ ఇలాంటి వాళ్ళ కాంగ్రెస్ అనేది ఎవరైనా ఫస్ట్ అక్కడ ఎవరు బీజేపీ అని ఎవరైనా ఉండాలి శిక్షలు ఖరారు కావాలంటే మీ వంతు కృషి చేస్తున్నారు మీ వంతుగా మీరు ఏం కృషి చేస్తున్నారు ఈ రోజు మీరు న్యాయవేదిక ఫోన్ చేసి ఇలా శిక్షించాలని చెప్పేసి అంటున్నారు కదా మీ వంతుగా ఒక భారతీయ పౌరుడిగా ఆ శిక్షలు నమోదు కావాలి శిక్షించాలి ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగింది అని అంటే ఆ నీచుడు ఎవరైతే ఉన్నాడో వాణ్ణి తప్పనిసరిగా ఉరివేయాలనే ఏదో ఒక ఒక డిమాండ్ అయితే ఉంటుంది కదా మీకు కూడా ఇప్పుడు చెప్పినట్టుగా ఉంటా మీరేమైనా చేశారా సార్ ఇలా మాట్లాడితే నన్ను కింద చూపిస్తారు చూపిస్తారు మీరు మాట్లాడారా మాట్లాడితే అని అంటున్నారండి అంటే మీరు భవిష్యత్తుని మీరు ముందే గ్రహిస్తున్నారు అలా కాదు ఏదైనా సరే ఇలాంటి ఒక ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగినప్పుడు దానికోసం పోరాడటానికి తల్లిదండ్రులు అవసరం లేదండి పక్కింటి వాళ్ళు రావచ్చు ఎవరైనా సమాజంలో అయ్యో అనిపించిన ప్రతి వ్యక్తి కూడా స్పందించవచ్చు వెంకట్రామ్ గారు మీరు ఒక ఆడబిడ్డకు తండ్రి ఉండొచ్చు లేదంటే ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని స్పందించే మీరు ఇలాంటి ఎప్పుడైనా మీరు ఇది ప్రభుత్వానికి నేను ఒక లెటర్ రాయాలి కోర్టుకు ఒక కేసు పెట్టాలి లీగల్ ఎయిడ్ సర్వీసెస్ ఉన్నాయి కదా ఉచితంగానే సో అలాంటి వాటికి మీరు ఎందుకు వెళ్ళలేదు అంటే మీరు ఏమనుకోవద్దు నేను ఓకే రైట్ వెరీ గుడ్ సో సార్ చెప్పండి ఇప్పుడు ఇన్స్టాంట్ డెసిషన్ మన దగ్గర ఉండదు సార్ అది ఎందుకంటే దానికి పలు కారణాలు ఎవరైనా సమాజంలో ఉన్న ఎవరికైనా సరే ఇటువంటి దారుణమైన సంఘటనలు జరిగినప్పుడు ఇమ్మీడియట్గా రియాక్ట్ కావాలని కోరుకుంటారు ఒకటే ఎన్కౌంటర్ ఎందుకు జరగాలి నెంబర్ ఆఫ్ ఎన్కౌంటర్స్ ఎందుకు జరగొద్దు అని కోరుకుంటారు కానీ చట్టం అట్లా చూడవచ్చు ఫస్ట్ కోర్టులో కూర్చున్నటువంటి జడ్జ్ ఏ ఒక్క వ్యక్తి యొక్క లేకపోతే ఏ ఒక్క పార్టీ యొక్క అభిప్రాయానికి ప్రలోభించబడి ఉండడు ఎవరి మీద ఇంట్రెస్ట్ ఉండదు ఆయనకు బేస్డ్ ఆన్ ఫ్యాక్స్ జరిగినటువంటి ఫ్యాక్ట్స్కి తగ్గట్టు ప్రొడ్యూస్ చేసేటువంటి ఎవిడెన్సెస్ ఈ సాక్ష్యాధారాల దాని మీదనే ఈ తీర్పులు అనేటివి ఇవ్వడం జరుగుతుంది తర్వాత మనం షార్ట్ తోటి తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు ఉదాహరణ సమాజంలో కూడా సార్ ఒక వ్యక్తి ఒక వ్యక్తిని ఒక నలుగురు కలిసి ఇతను తప్పు చేసినాడు అన్నంత మాత్రాన అది అయిపోతుందా ఒకవేళ మనం నిజంగానే ఆయన చెప్పినట్టే మనం ఇతను నేరం చేసినాడు ఇతను రేపు చేసినాడు లేకపోతే ఇతను మర్డర్ చేసినాడు ఇతన్ని ఉరిదేయాలని చెప్పి ఉరుదీసిన ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఎవిడెన్సెస్ అన్నీ ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఫ్యాక్స్ అన్నీ ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు ఇతన్ని అమాయకుడు నిర్దోషి నిర్దోషి అని ఇచ్చి ఆ తీర్పుని ఫేస్ చేయగలుగుతుందా సార్ సమాజం మనం చేసినటువంటి ఆ క్షణ ఆ క్షణంలో చేసినటువంటి పొరపాటు కారణంగా ఒక అమాయకుణ్ణి మన ప్రాణం తీసినమే అనేటువంటి బాధ మనకు వేధిస్తుంది కదా ఆ వేదన మనకు ఉండకూడదు అనేటువంటి దాంతో ఈ వ్యక్తి పక్కా తప్పు చేసినాడు అనేటువంటి సాక్ష్యాలు ఆధారాలు పొందిన తర్వాతనే శిక్షలు విధించేటువంటి సంస్కృతి మన భారతదేశంలో ఉంటుంది ఎస్ సార్ కానీ ఇప్పుడు మూడున్నర ఆడ ఏళ్ల ఆడబిడ్డ గురించి మన వెంకట్రామ్ గారు ఆయన ఒక ఆవేదన వ్యక్తి అందుకని ఆయన మాట్లాడగలిగారు మామూలు కాదు సో అలాంటి ఒక చిన్న ఆడబిడ్డని అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ కొన్ని నెలల్లోనే దాదాపు అరవై కేసులు అండి అరవై కేసులు ఆడపిల్లల్ని అంటే మరి బిఎన్ఎస్ ఎఫెక్టా ఏంటనేది తెలియదు కానీ అంటే శిక్షల తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి సో దాన్ని బట్టి ఇలా జరుగుతుందా ఏంటా తెలియట్లేదు కానీ మొత్తానికైతే రెచ్చిపోయి మరి ఆడబిడ్డల మీద అత్యాచారాలు హత్యలు కూడా చేసేస్తున్నారు సో ఇలాంటి వాళ్లకు శిక్ష పడాల్సిందే ఇమ్మీడియట్లీ అనేది వెంకట్రామ్ గారి డిమాండ్ అది నేను ఒక బిఎన్ఎస్ ఏం చెప్తుంది నేను ఒక ఎగ్జాంపుల్ తోటి మీకు యాడ్ చేస్తాను సార్ నేను రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది ఒక మతానికి సంబంధించినటువంటి పెద్ద మనిషి దగ్గర తాయెత్తు కట్టించుకోవడానికి చిన్న పాపని తీసుకొని వాళ్ళ అమ్మ ఓకే అతను తాయెత్తు కట్టేటువంటి నెపంతో అన్ అన్ అన్వాంటెడ్ ప్రైవేట్ పార్ట్స్ మీద టచ్ చేసి కొంత రకంగా చేయడం జరిగింది తర్వాత బాధింపబడినటువంటి వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే నెక్స్ట్ ఎవరైతే వీళ్ళ ఫాదర్ ఉన్నాడో వీళ్ళ ఫాదర్ మీద ఇంకొక చిన్న చిన్నపాపతోటి యాక్ట్ కింద కేసు పెట్టించినారు ఇప్పుడు చెప్పండి తొలుత నిర్ణయం దేని మీద తీసుకోమంటారు మనం హౌ కెన్ వీ డిసైడ్ ఇప్పుడు వీళ్ళు చెప్పింది వీళ్ళ దృష్టిలో కరెక్ట్ ఉండొచ్చు వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే ఉండొచ్చు కోర్టు ఇద్దరిని చూసి ఫ్యాక్స్ని పరిగణలోకి తీసుకొని ఎవిడెన్సెస్ని పరిగణలోకి తీసుకొని తీర్పు చెప్తారు షార్ట్ తోటి లేకపోతే తొందరపాటు నిర్ణయాలతోటి ఎవరిని కూడా మనం తొందరగా జడ్జి చేయొద్దనేది నా ఉద్దేశం జడ్జెస్ ఎక్కువైపోతారు సెల్ ఫోన్లు చేతులకు వచ్చిన తర్వాత జడ్జులు పెరిగిపోయినారు జడ్జులు ఇంతకుముందు కోర్టులోనే ఉంటుండే ఇప్పుడు ఫోన్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జడ్జి చేసేస్తున్నారు ఓకే ఫ్యాక్స్ మనం చూసిన వాళ్ళం కాదు మీరు టీవీ ఛానల్ చూపించేటువంటి విషయాలను లేకపోతే మీ అభిప్రాయాలను కూడా కొంతమంది వాస్తవాలుగా స్వీకరించి వాళ్ళు జడ్జిమెంట్స్ పాస్ చేస్తున్నారు మీరు ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి విషయాలను టెలికాస్ట్ చేస్తారు ఉన్నది ఉన్నట్టుగా మీరు చూపిస్తారు దాన్ని వాళ్ళకి ఇంకొక రకంగా అర్థమైనటువంటి వాళ్ళు జడ్జిమెంట్స్ పాస్ చేస్తున్నారు ఈ రకమైనటువంటి విషయాలు కూడా కొంచెం తగ్గించుకుంటే కూడా సమాజం కూడా బాగుపడుతుంది ఇంకో విషయం ఏంటంటే సార్ నేను అనేది చట్టాల చట్టాలను ప్రజలు గౌరవించడంతో పాటు చట్టాలను ప్రజలు గౌరవించడంతో పాటు ఇవి మోరల్స్ ఎథిక్స్ అనేటువంటి విషయాలకు సంబంధించినటువంటివి ఒక క్రైము మన ఇంటి చుట్టుపక్కల జరిగింది అంటే దానికి బాధ్యత కేవలం వ్యవస్థలు మాత్రమే పట్టించుకోవాలనేటువంటిది కాదు ఈ సమా ఈ సమాజం మనుషులతో నిండిపోయినటువంటి సమాజం మనుషుల కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి మనుషులు ఏర్పాటు చేసుకున్నటువంటి చట్టాలు మనం కేవలం సమస్య జరిగినప్పుడు మాత్రమే స్పందించి మామూలు సమయాలలో మన పని మనం చూసుకుంటున్నాం మన పక్కినోడు మోరల్స్ వాల్యూస్ ఎథిక్స్తోటి బతుకుతున్నాడా లేదా వానికి ఏమైనా కష్టం వస్తే మనం మోరల్గా ఎథికల్గా వాల్యూస్ తోటి మనం ఆయన పట్టించుకుంటామా లేదా అనేటువంటి విషయాలను మనం పట్టించుకోకుండా కేవలం తప్పు జరిగినప్పుడు మాత్రమే మనం క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు మనకు వెంకట్రామ్ గారు కూడా తప్పు జరిగినప్పుడు అలాగనే దాని మీద ఫార్వర్డ్ అయ్యాను ముందు నేను దాని మీద కేసు పెట్టే ప్రయత్నం చేశాను దాని మీద స్పందించానని కూడా ఆయన చెప్పారు సో నిజానికి చెప్పాలంటే వెంకట్రామ్ గారికి కొంచెం హ్యాట్సాప్ కూడా చెప్పాలి మనం క్లాప్స్ ఇవ్వాలి అలాగనే వెంకట్రామ్ గారి లాంటి వాళ్ళు ఇంకా ఎందరో మంది ముందుకు రావాల్సిన అవసరం ఉంది అందుకనే ఈరోజు బిఎన్ఎస్ కానీ లేదంటే న్యాయ వేదిక ద్వారా ప్రజల్లో ఒక మంచి అవేర్నెస్ తీసుకురావాలన్న ఉద్దేశంతోనే మా చైర్మన్ గారు బొల్లా రామకృష్ణ గారు ఈ యొక్క న్యాయవేదిక కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు సో మొత్తానికైతే న్యాయవేదిక ద్వారా ఇది ఒక మేలు జరుగుతుంది అవేర్నెస్ అవుతుంది ప్రజలకు తెలుగు రాష్ట్రాల్లో అని చెప్పేసి మేము భావిస్తున్నాం సార్ ఒక కాలర్ ఉన్నారు రెడ్డి గారు కడప నుంచి సో రెడ్డి గారితో మాట్లాడిన తర్వాత మనం మళ్ళీ వీలైతే పీఠా చట్టం మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం మాధవ రెడ్డి గారు ప్రస్తుత వాస్తవిక స్థితిని వాటి మీద మాట్లాడాల్సి వచ్చినప్పుడు వాస్తవంగా సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలలో అత్యంత దారుణం బాధాకరం అయితే అలాంటి శిక్షణలు చట్టాలు పెట్టి నేరం నిరూపించి శిక్ష వేయాలంటే నిజంగా బాధితులకు సాక్ష్యాలు లేరు కోర్టుకేం కావాలి సాక్ష్యం కావాలి అదే తప్పుడు కేసులు పెట్టి కొట్లాడి బలవంతుడు బలవంతంగా ఈ మహిళా ఆతి చట్టాలను ఉపయోగించి ఎదుటి వ్యక్తుల మీద కేసులు పెట్టి వాళ్ళు సాక్ష్యాలు బలంగా చెప్పి నేరం చేయని వానికి శిక్షలు పడుతున్నాయి ఎవరైతే ఇప్పుడు అన్యాయం అయినారో ఎవరైతే సమాజం చేత ఆ వ్యక్తి అంటే సమాజంలోని ఆ వ్యక్తి చేత పీడించబడినారో వాళ్ళకు ఎలాంటి ఇప్పటి దేశంలో కొన్ని విషయాల్లో మాట్లాడితే ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం వరకు బిచ్చగాని తాడికి మాట్లాడేటటువంటి విషయం ఈ దేశం అవినీతిలో కూరకపోయిందని కానీ అవినీతిలో కూరకపోయింది అని చెప్తారే కానీ అవినీతి చేసేదంతా ప్రభుత్వ ఉద్యోగస్తులే మరి ఏమందాం నీతి విలువలు ఉన్నాయా వీళ్ళకు లేవు అట్లనే సమాజంలో నేరస్తులు కూడా తాము తాము ప్రేరేపించేటప్పుడు ఎంత వయసు ఎంత పిల్లలు ఏం కథ ఏమి ఏమి అంత అంత పైసాధికంగా ఎందుకు వస్తుంది సమాజంలో కామం ఏమి అందరూ మొగాలే కదా వీడికి ఒక్కడికే సపరేట్గా ఉందా మొగతనం కానీ అక్కడ ఏదో ఉంది ఏదో జరుగుతుంది ఏదో ప్రేరణ జరుగుతుంది ఒక్క వ్యక్తి ఏ వ్యక్తి అయినా సరే తాను సెక్చువల్ గా పాల్గొనాలంటే ముందు తాను సంసిద్ధత లేనిది ఏ వ్యక్తి సెక్చువల్ లో పాల్గొనలేడు అలాంటిది ఎలా ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి కాబట్టి అంటే ఇది ముందుగానే గా జరగబడుతుంది అంటే తాము ముందుగానే ప్రిపేర్ అవుతున్నారు శక్తికి చాలా చాలా విషయాలను చాలా మేధావులు అంటే వైద్య పరంగా కూడా కొన్ని టెక్నాలజీలు ఉన్నాయి ఎందుకంటే ఎవ్వరికి కూడా సడన్ గా ఏ మొగానికి కూడా సంభోగానికి సిద్ధపడడు సడన్ గా ఇది చాలా గుర్తించాల్సినటువంటి విషయం కనుక నేరము నేర ప్రయత్నంలో నేరం చేసిన వానికి శిక్ష పడాల కానీ అదే సమయంలో సమాజంలో ఆ చట్టాలు అడ్డం పెట్టుకొని చేసేటటువంటి వ్యక్తులకు ఏమి చేయగలుగుతాం మనం ఎందుకంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు కూడా అనవసరంగా ఆ వ్యక్తుల మధ్య వ్యక్తుల మధ్య గొడవలు ఉంటే ఎస్సీల కేసులు ఎందుకు వస్తున్నాయి దాన్ని ఎందుకు న్యాయస్థానం ప్రశ్నించదు ఆ ఆ ఏ కోర్టుకైతే వెళ్ళిందో ఆ జడ్జి గారు ఎందుకు దీన్ని ఎందుకు ఇలా చేస్తున్నారని ఎందుకు అడగరు ఎందుకంటే డిఎస్పీలు డబ్బులు కంపడబోయి ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎందుకంటే నేను లైవ్ లో మాట్లాడుతున్నా నా మీద చర్య తీసుకోవడానికి ఎవ్వరికైనా పూర్తి తీసుకోవచ్చు అయితే అట్ ద సేమ్ టైం నాకు కూడా జవాబు చెప్పాలా ఎట్లా ఏ విధంగా జరుగుతుంది ఎస్సీ ఎస్టీ కేసులు ఏ విధంగా ఇద్దరు రెడ్లు కొట్టుకుంటే ఎస్సీ ఎస్టీ కేసులు ఎట్లా వస్తాయి ఉదాహరణకు కాకీయ నాయకులు తాడిపత్రిలోనే మాట్లాడదాం పబ్లిక్ తెలిసినటువంటి విషయం ఇద్దరు రెడ్ల మధ్యన ఎస్సీలు ఎట్లా వచ్చినారు ఎస్సీ కేసులు ఎట్లా పెట్టినారు ఏంది ఇది ప్రతి చట్టము ప్రతి రాజకీయ నాయకుడు పెద్ద లెక్చర్లు ఇచ్చారు లుచ్చా లుచ్చాగా వ్యవహరిస్తున్నారు ఎందుకంటే ఎస్సీ ఎస్సీ కేసులు ఎందుకు వస్తున్నాయి వాళ్ళకు వ్యక్తుల మధ్య వ్యక్తుల మధ్య సమస్యలు ఉండొచ్చు గొడవలు ఉండొచ్చు వివాదాలు మాట్లాడుకోవాలా కూర్చొని మాట్లాడుకోవాలా లేకుంటే కోర్టు ద్వారా మాట్లాడుకోవాలా మాధవరెడ్డి గారు ఎస్ మాధవ రెడ్డి గారు మీ తరఫున మేము కూడా న్యాయవేదిక ద్వారా మీ ఆవేదన ఏదైతే ఉందో ప్రజలకు ఇటు ప్రభుత్వానికి తెలియపరిచే ప్రయత్నం కూడా మా వంతు మేము కొనసాగించే ప్రయత్నం చేద్దాము తర్వాత దీని మీద అడ్వకేట్ దీక్షిత్ గారు ఉన్నారు దీని మీద కూడా మాట్లాడతారు ఇక కొద్దిసేపటి క్రితం మాధవరెడ్డి గారు లేవనెత్తిన కొన్ని ప్రశ్నలు ఏదైతే ఉన్నాయో అంటే చిన్న పిల్లల్ని రేప్ చేయడం వాళ్ళ మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి అలాగనే వాళ్ళకు అసలు ఈ మనిషి అంటే స్పృహ ఎందుకు అంటే వాళ్ళు చిన్న పిల్లల్ని కూడా రేప్ చేయాలని చెప్పేసి ఎందుకు భావిస్తారు అంటే ముందుగానే ప్రీ ప్లాన్ అయి ఉంటాడు ఎందుకు అలా జరుగుతుంది అనే దాని మీద కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు దాంతోపాటు ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నిర్వీర్యమవుతుంది అనేది ఆయన యొక్క ఆవేదన అయితే రెడ్డి రెడ్డి కొట్టుకున్నప్పుడు అక్కడ ఎస్సీ ఎస్టీల కేసులు ఎందుకు వస్తున్నాయి అంటే ఇక్కడ ఒక పొలిటికల్ డ్రామా అయితే అక్కడ నడుస్తుందని చెప్పేసి తెలుస్తుంది ఇప్పుడు రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం సో ఈ విధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం నిర్వీర్యం అవుతుంది అయితే నిజంగా అక్కడ అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు ఈ చట్టాన్ని ఉపయోగించడంలో చాలా మంచి పద్ధతి అది కాబట్టి దీని మీద నిర్వీర్యం అవుతుందని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీని మీద మీరేమంటారు ఇప్పుడు ఒక విషయం ఏంటంటే సార్ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మాధవ్ రెడ్డి గారు లేకపోతే ఇంతకుముందు ఫోన్ చేసినటువంటి వెంకటరామ్ గారు వెంకటరామ గారైనా సరే ముందుగా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి మనం ఎందుకంటే స్పందించేటువంటి గుణం ఉన్నది వాళ్ళు ఈ సమాజంలో ఏదో తప్పు జరుగుతుంది ఎక్కడో ఒక తప్పు జరిగింది అని బాధ చెందేటువంటి మనసు ఉన్నటువంటి వాళ్ళుగా మనం వాళ్ళని ఫస్ట్ అప్రిషియేట్ చేయాలి సమాజంలో మనం ఆత్మ పరిశీలన చేసుకొని ఎంతమంది స్పందించే గుణం కలిగినటువంటి వాళ్ళు ఉంటున్నారు తర్వాత ఈ దేశం ఒక పెద్ద చరిత్ర కలిగినటువంటి దేశం మనకు ఎన్నో సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చి మనం ప్రజాస్వామ్యంలోకి ఎంటర్ అయిన తర్వాత మన రాజ్యాంగాన్ని మనం రాసుకున్న తర్వాత ఇన్ని సంవత్సరాలైంది కదా మరి ప్రజలలో బాధింపబడుతున్నటువంటి వాళ్ళ కోసం ఎవరైతే కష్టాలు పడుతున్నారో ఇబ్బందులు పడుతున్నారో డిస్క్రిమినేషన్కి లోనైతున్నారో అటువంటి వాళ్ళ కోసం ఈ రాజ్యాంగం రూపొందించబడింది కదా ఇది మన కోసం ఉన్నటువంటి మన రాజ్యాంగం కదా అని ఎంతమంది ఈ దేశ ప్రజలు రాజ్యాంగాన్ని చదివినారు ఫస్ట్ ప్రశ్న మరి ఎవరో బలం ఉన్నోడు చట్టాలను ఉపయోగించుకొని మమ్మల్ని కొడుతున్నాడు చట్టాలను ఉపయోగించుకొని మమ్మల్ని హింసిస్తున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు అంటే నువ్వు చట్టం చదివినవా ఫస్ట్ నువ్వు చదివితే పోలీస్ స్టేషన్కి పోవడానికి భయపడవు నువ్వు చట్టం చదవక నేను బలహీనుణ్ణి ఇంకా నేను అదే బానిసత్వంలో నేను ఇంకా ఉన్నాను అనేటువంటి ఆ బానిస లక్షణాలను వదిలించుకోలేక నువ్వు చట్టాలను చదవడం లేదు ఈ చట్టాలను చదవక నువ్వు పోలీస్ స్టేషన్ చూసి భయపడుతున్నావు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసింది మన కోసమే కదా మనల్ని కాపాడడానికే కదా పోలీసులు ఉన్నది నేను పోలీస్ స్టేషన్కి పోవాలి కదా నేను కంప్లైంట్ రాయాలి కదా ఒకవేళ సరే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ప్రతి ఒక్కరు కూడా అందరూ నీతో మంచిగానే ప్రవర్తించకపోవచ్చు కొంతమంది కొంచెం హార్ష్గా ప్రవర్తించవచ్చు అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలా వారికంటే పై అధికారులను కలవాలా నీ కంప్లైంట్ ఎట్లా ఎవరికి ఏ హైరారికిలో ఇవ్వాలో కూడా నువ్వు తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉండి పోయి నువ్వు పోలీస్ స్టేషన్లోకి పోయి ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ని కలవలేనటువంటి పరిస్థితిలో ఉండి నువ్వు ఈ వ్యవస్థలను అనడం లేకపోతే బలమైనటువంటి వాళ్ళ కోసమే చట్టాలు ఉన్నాయని చట్టాల మీద కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదనేటువంటిది నా ఉద్దేశం అంటే ఇప్పుడు ఈ బ్రీఫ్ లెసన్ లెసన్ అనేది ఒక ఐదవ తరగతి స్థాయిలో ఎందుకంటే ఇప్పటికీ ఆ చిన్నపిల్లలుగా వాళ్ళ బ్రెయిన్లో ఇది పడినప్పుడు అంటే కొన్ని భయాలుంటాయి లా ఇది దీని ప్రకారం ఏదైనా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తప్పులు చేస్తే భయంకరమైన శిక్ష ఉంటుంది ఉరి శిక్ష కూడా పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చేయకూడదు అని చెప్పేసి ఏదైనా ఒక ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ క్లాసెస్లో ఇలాంటి ఒక బ్రీఫ్ లెసన్స్ ఏమైనా పెడితే ఎలా ఉంటుంది ఒక ఒక అడ్వకేట్గా మీరు ఎలాంటి అడ్వైస్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వాలకి హండ్రెడ్ పర్సెంట్ దీనికోసము బుక్కులలో పెట్టడం మాత్రమే కాకుండా సపరేట్గా ఇన్స్టిట్యూషన్ నడిపేయాల్సినటువంటి అవసరం అనేది టు ఎడ్యుకేట్ ది పీపుల్ ఆల్రెడీ లీగల్ సర్వీసెస్ అథారిటీ దీని మీదనే పనిచేస్తూ ఉంది కానీ దీని పని ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఉంది జనాల్లోకి అట్టడుగు స్థాయిలోకి ఈ నాలెడ్జ్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైతే బాధితులు ఉన్నారో వారి దగ్గర ప్రత్యేకంగా దీని గురించి మనం అవగాహన సదస్సులు పెట్టాల్సినటువంటి అవసరం ఐ రిక్వెస్ట్ నేను ఇదే ప్లాట్ఫామ్ని ఇదే టైంగా నేను తీసుకొని బీఆర్కే న్యూస్కు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను వై కాంట్ వీ టేక్ ఇనిషియేటివ్ ఎస్ మనమే దాన్ని ఇనిషియేటివ్ తీసుకుందాం మార్ముల ప్రాంతాలకు పోదాం ఎక్కడెక్కడైతే లా అనేది వాళ్ళకు తెలియదు అక్కడ మనం తెలియజేసేటువంటి ప్రయత్నం చేద్దాం అంటే ఆల్రెడీ మేము బిఏ బీఆర్కే ఛానల్ న్యాయ న్యాయవేదిక అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి మరి సక్సెస్ఫుల్గా ప్రజల్లోనికి వెళ్తుంది కొన్ని వందల మందికి ఇప్పటికీ కాల్స్ ద్వారా వాళ్ళు సమస్యలు చెప్పినప్పుడు వాళ్లకు సలహాలు ఇవ్వడము రకరకాల లీగల్ ఇష్యూస్ మీద సలహాలు ఇవ్వడం జరిగింది దాని త్రో వాళ్ళు కోర్టులకు వెళ్తున్నారు వాళ్లకు న్యాయం కోసం వాళ్ళు పోరాటానికి ఒక పురి గొలపడం మాత్రం బీఆర్కే న్యాయవేదిక చేస్తుందని ఇది సఫలమైందని చెప్పేసి కూడా మేము అప్రిషియేట్ ఇవ్ సార్ కానీ ఇదే టైంలో ఇప్పుడు నాకు తెలిసి సుమారు ఐ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అవుతుంది సార్ టైం ఈ టైంలో టీవీ ఛానల్స్లో సీరియల్ చూసేటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు సార్ అవును ఇది ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక న్యాయ సలహాలకు సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతుంది కదా దీని మీద మనం పెడితే మన సమయం వెచ్చిస్తే మనకు ఉపయోగపడుతుంది కదా అని లేకుండా సీరియల్ చూడడం ద్వారా వాళ్ళ టైంని పాస్ చేస్తున్నారు దే ఆర్ జస్ట్ పాసింగ్ టైం దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గెయిన్ నాలెడ్జ్ వాళ్ళకు ఉపయోగపడేటువంటి నాలెడ్జ్ని వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడకోకుండా స్టిల్ ఇన్ ది నేమ్ ఆఫ్ సీరియల్స్ సినిమాస్ ఇగ్నరెన్స్లకే వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాన్ని ఎవరు గ్రహించాలంటే మనమే గ్రహించాలి మనం చికట్టుకు పోతున్నప్పుడు మనం గ్రహిస్తేనే కదా మనం వెలుగులోకి వచ్చేది మన సమస్యలను మనం ఎదుర్కోవడానికి ఏ రకమైన నాలెడ్జ్ మనకు కావాలని తెలుసుకున్నప్పుడే మనం కూడా సక్సెస్ కాగలుగుతాం ఎస్ సార్ అంటే ఇప్పుడు మనం పీటా యాక్ట్ మీద మనం మాట్లాడుదామని అనుకున్నాం కదా సార్ అంటే మానవ అక్రమ రవాణా ఈవెన్ అందులో ఉమెన్స్ ఉండవచ్చు ఎనీ హ్యూమన్ ఉండవచ్చు చిన్నపిల్లలు ఉండవచ్చు ట్రాఫికింగ్ సో దీన్ని ఎలా చూడాలి పీటా యాక్ట్ అనేది ఉంది ఐపీసీ ప్రకారం అలాంటిది పీటా యాక్ట్నే సేమ్ ఇక్కడ డిఫరెంట్ నేమ్తో బిఎన్ఎస్లో కూడా తీసుకొచ్చారు సో ఏంటి ఎందుకు రెండింటిని రెండు చోట్ల అది ఉన్నాయి కదా బిఎన్ఎస్లో తీసుకొచ్చిన తర్వాత శిక్షలు ఎలా ఉంటాయి ఇప్పుడు బిఎన్ఎస్లో ఆర్గనైజ్డ్ క్రైమ్లో ట్రాఫికింగ్ ఆఫ్ ఏ పర్సన్ అని దాన్ని మెన్షన్ అవును అంటే ఇది తీవ్రమైనటువంటి పనిష్మెంట్స్ ఉన్నటువంటి సెక్షన్ కాబట్టి దీంట్లో తీవ్రమైనటువంటి నేరాన్ని చేర్చాలనే ఉద్దేశంతో దీన్ని చేర్చినట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది తర్వాత పీటా ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ ఇది ఒక సపరేట్ ప్రత్యేకమైనటువంటి యాక్ట్ ఉంది సార్ ఇది ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు బిఎన్ఎస్లో దీని గురించి చేర్చడం జరిగింది ఎందుకంటే మనిషిని బానిసగా అమ్మేయడం మనిషిని కొన్ని సెక్షువల్ నీడ్స్ కోసము అవసరాల కోసము అమ్మేయడం అనేది లేకపోతే ఉపయోగించుకొని వాళ్ళ ద్వారా డబ్బును పొందడం డబ్బు సంపాదించుకోవడం అనేది నేరము ఇది అమానవీయమైనటువంటి చర్యగా దేశం భావించింది కాబట్టే మీద ఇన్ని తీవ్రమైనటువంటి శిక్షలు పెట్టేటువంటి చట్టాలను తీసుకొచ్చింది ఓస్ అంటే ఇప్పుడు సార్ పీటా యాక్ట్ ప్రకారము శిక్షలు అలాగనే బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం బిఎన్ఎస్ త్రిబుల్ వన్ శిక్ష సెక్షన్ ప్రకారం శిక్షలు ఎలా ఉండే అవకాశం ఉంటుంది తీవ్రత సార్ ఇప్పుడు పీటా పీటా యాక్ట్లో దాన్ని కూడా పర్సన్స్ని డివైడ్ చేశారు ఎవరైతే షెల్టర్ ఇచ్చినారో ఆ వ్యక్తిని గురించి ఒక సెక్షన్ చెప్తా ఉన్నది తర్వాత ఎవరైతే ప్రొక్యూర్ చేసుకొని వచ్చినారో మీరు రండి వేరే ప్రదేశం నుంచి తీసుకొస్తారు మీరు రండి ఇక్కడికి వచ్చి మీరు ఈ పని చేస్తే మీకు డబ్బులు వస్తాయి చాలా డబ్బులు వస్తాయి ఆ డబ్బులు రావడం ద్వారా మీ మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు తీరుతాయి లేకపోతే కష్టాలు తీరుతాయి లేకపోతే మీరు మంచి బట్టలు కొనుక్కోవచ్చు మీరు మంచి బంగ్లా కొనుక్కోవచ్చు ఈ రకమైన ఆశలు చూపి తీసుకొచ్చి వాళ్ళని వృత్తిలోకి వృత్తులకు దింపి డబ్బు పోగేసుకుంటున్నటువంటి వాళ్ళను శిక్షించడానికి పీటా యాక్టు చాలా ఎక్స్పాండ్ చేసి మరీ దాంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది అయితే దీంట్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ ఒకవేళ ఇదే నేరాన్ని రెండు లేదా ఎక్కువ మంది ఛార్జ్ షీట్స్ ఫైల్ అయ్యి ఉంటే తప్పకుండా లైఫ్ ఇంప్రిజన్మెంట్ దాకా పడేటువంటి అవకాశం ఉంటుంది అంటే సార్ ఇప్పుడు ఛార్జ్ షీట్ పడాలి అని అనుకుంటే దానికి ముందు కొన్ని తతంగం ఉంటుంది ఆ తంతు అంతా నిర్వహించాలంటే ఆ బాధితుడు చేయలేని పరిస్థితిలో ఉంటాడు కూడా సో యాక్చువల్గా విక్టిమ్స్ దీంట్లో ఎక్కువ శాతము పోలీస్ ఇంటర్వెన్షన్తోటే ఐడెంటిఫై చేస్తారు సార్ సరే వెరీ రేర్ కేసెస్లో విక్టిమ్స్ వచ్చి కంప్లైంట్స్ ఇస్తారు దీని మీద ఎస్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్లో తర్వాత దాంట్లో కూడా ఈ సందర్భాల్లో ఏమైపోతుందంటే పోలీసులు చాలా కష్టపడి వాళ్ళని తీసుకొచ్చి మనం కోర్టులో సబ్మిట్ చేసినప్పటికీ కూడా వాళ్ళు మేము నాట్ ది ఫోర్స్ ఆఫ్ దేమ్ నా ఇంట్రెస్ట్ తోటి నేను పోయినాను అనేటువంటి దాంతో వాళ్ళే స్టేట్మెంట్స్ ఇచ్చి కొంతమంది పిల్లలతో పిల్లలు పిల్లలు పెద్దవాళ్ళతో పిల్లలైతే నోవేర్ కన్సిడర్ సార్ వాళ్ళు ఇష్టం ఉన్న సరే దట్ ఈస్ కమింగ్ అండర్ పోక్సో మళ్ళా ఎస్ అది సపరేట్ డెఫినెట్లీ అవును సార్ ఈ విధంగా శిక్షలు పడుతున్నప్పుడు ఇప్పుడు రెడ్డి గారి ఆవేదన లేదా వెంకట్రామ్ గారి ఆవేదన కూడా అదే అంటే చిన్నపిల్లలు వాళ్ళకేం తెలుస్తుంది కాబట్టి వాళ్ళకు కేసులు వాళ్ళని తిప్పడాలు జైలు శిక్ష ఇవ్వడాలు బెయిల్ తెప్పించడాలు ఇవన్నీ ఉండకూడదు అసలు వీళ్ళని ఇమ్మీడియట్లీ రిజన్లో వేసేయాలి ఖైదు చేయాలి లేదంటే ఉరి శిక్ష కూడా విధించాలి అనే ఒక ఆవేదన వాళ్ళలో నుంచి వస్తుంది అంటే ప్రతి ఆడబిడ్డ తల్లిదండ్రులు చెప్పే ఆవేదన మాత్రం ఇదే ఉంటుంది వాళ్ళ తరఫున వీళ్ళు మాట్లాడగలిగే కొంత స్పృహ కలిగిన వ్యక్తులు కాబట్టి వాళ్ళు మాట్లాడగలిగారు సో ఇది ఎందుకు జరగట్లేదు అనేది వాళ్ళ క్వశ్చన్ నేను ఒక ఒక విషయం చెప్తాను సార్ ఒక క్రైమ్ జరిగినప్పుడు అందరు సమాజం అందరూ కూడా ఏమనుకుంటారంటే ఒక అయినారు అనుకుంటారు సార్ కానీ అదే సమాజంలో ఇంకొంతమంది ఇద్దరు విక్టీమ్స్ అయినారనుకుంటారు ఎవరంటే ఈవెన్ అక్యూజ్డ్ ఈజ్ ఆల్సో ఏ విక్టిమ్ ఎట్లా అంటారంటే అవగాహన లేక చిన్నపాటి క్షణిక ఆవేశంతో క్షణిక ఆనందం కోసం ఒక నేరం చేసి అతను అతని జీవితాన్ని మొత్తాన్ని జైల్లో గడపాల్సిన పరిస్థితి జైలు అంటే చిన్నదేం కాదు జైలు అంటే హ్యాపీ ప్లేస్ కాదు ఇట్స్ నాట్ హెవెన్ తప్పకుండా జైలు అంటే నీకున్నటువంటి బయట ఉన్నటువంటి కంఫర్ట్స్ ఏవి కూడా జైల్లో ఉండవు నువ్వు బాధపడాల్సిందే అక్కడ నిన్ను సంతోషపెట్టేటువంటి వ్యక్తులు ఎవరూ ఉండరు నిన్ను బాధపడేటువంటి వాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళే అక్కడ ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇట్స్ నాట్ హెవెన్ అది తెలియక ఈ శిక్ష పడుతుందని తెలియకనో లేకపోతే ఆ క్షణిక ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేకనో అందుకే నేను ఫస్టే చెప్పినా సార్ నేను ఈ నేరం జరిగినప్పుడు ఆ నేరానికి బాధ్యత సమాజమే తీసుకోవాలి ఎందుకంటే నీ చు నీవు నీ స్వార్థం కోసం నేను మాత్రమే సంతోషంగా ఉండాలని బతికేటువంటి పరిస్థితి నుండి నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏ రకంగా ఉన్నారని చూసుకునేటువంటి పరిస్థితిలో ఉంటే తప్పు జరుగుతున్నప్పుడే ఇనిషియల్ స్టేజ్లోనే బుద్ధి చెప్పేటువంటి అవకాశం శ్రీనివాస్ గారు విజయవాడ శ్రీనివాస్ గారు చెప్పండి సార్ నమస్కారం అండి నమస్కారం సార్ మీ వాయిస్ సరిగా రావట్లేదండి మీరు కొద్దిగా టీవీకి దూరం ఉండండి మాట్లాడండి ఉన్నా ఇప్పుడు ఓకేనండి చెప్పండి సార్ సార్ మీ ప్రోగ్రామ్ చూస్తున్నానండి నేను చాలా మిమ్మల్ని అభినందించాలండి ఇటువంటి ప్రోగ్రాం పెట్టినందుకు అండి సార్ అయితే నా సమస్య ఏంటంటేనండి లో నా భార్య కొన్ని కారణాల వల్ల వాళ్ళ అన్నదమ్ములు చేసినటువంటి హెరాస్మెంట్ కి ఆత్మహత్య ప్ర ఆత్మహత్య ప్రయత్నం చేసిందండి అయితే తర్వాత మా సిఐ గారు మా చుట్టుపక్కల ఉన్నటువంటి సిఐ భవానీపురం సిఐ గారు వచ్చి విచారించారు కానీ ఇంతవరకు దాని మీద ఎఫ్ఐఆర్ కానీ ఒక రకమైన ఇది కానీ ఏది చేయలేదండి నేను పై అధికారుల దగ్గరికి వెళ్ళినా నాకేమో మాకు సహకారం కూడా లేదండి ఓకే సార్ చెప్పండి సార్ దీంట్లోనే సెక్షన్ వన్ సెవెంటీ త్రీ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ యాక్ ఏం చెప్తుందంటే సార్ మనము కంప్లైంట్ ఇచ్చేటువంటి పద్ధతి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ఎస్ నాగరిక సురక్షా సంహిత దీంట్లో ఏం చెప్తుందంటే సార్ మీరు కంప్లైంట్ని ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారా కూడా ఇవ్వచ్చు మామూలుగా మనం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎక్నాలజ్మెంట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బంది ఉంటుంది కానీ మాకు నేరాలు తక్కువగా మా స్టేషన్లో నమోదైన చూపించుకోవడానికో పై అధికారులను సంతోష పెట్టడానికో పని నుంచి తప్పించుకోవడానికో వివిధ ఏ కారణం మీద అయినా అయి ఉండొచ్చు ఎక్నాలజ్మెంట్ ఇవ్వడం లేదు దాన్ని దాన్ని హైయర్ క్యాడర్తో అఫీషియల్స్ దగ్గరికి వెళ్ళవచ్చు అదే సార్ ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారా వాళ్ళకి ఈమెయిల్ ఉంటుంది వాళ్ళ ఈమెయిల్ అకౌంట్ ఈమెయిల్కి మీరు మెయిల్ చేయొచ్చు కంప్లైంట్ని ఇట్ ఈజ్ ఆల్సో ఆన్ రికార్డ్ తర్వాత నీ పై అధికారి జిల్లా ఎస్పీ స్థాయి అధికారిని కంప్లైంట్ ఇవ్వచ్చు ఇప్పటిదాకా వారు చెప్పినారు వాళ్ళు పై అధికారులను అడిగినా కూడా స్పందన లేదన్నారు ఆఫ్టర్ గివింగ్ కంప్లైంట్ ఇప్పుడు నేను ఏమంటానంటే మీరు రాతపూర్వకంగా రాసి పోలీస్ స్టేషన్లు ఇచ్చిన దానికి టెక్నాలజీమెంట్ లేనప్పుడు మీరు కంప్లైంట్గా ఇచ్చినట్టు మీ దగ్గర ఎవిడెన్స్ ఉండదు కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారా కూడా మీరు కంప్లైంట్ ఇవ్వొచ్చు అని బీఎన్ఎస్ఎస్లో సెక్షన్ వన్ సెవెంటీ త్రీ చెప్పిన తర్వాత మీరు మెయిల్ చేయొచ్చు వాట్సాప్ నెంబర్ ఉంటే వాట్సాప్ చేయొచ్చు ఆ మీరు కంప్లైంట్ చేసినటువంటి మూడు రోజుల లోపల వాళ్ళే మీకు ఫోన్ చేసి మిమ్మల్ని పిలిపించుకొని కంప్లైంట్ని రిజిస్టర్ చేస్తారు ఎస్ ఈ అవకాశం ఉంది అయినప్పటికీ కూడా వాళ్ళు కంప్లైంట్ నమోదు చేయలేదు అంటే ఎట్లా మనకు రిట్ ఆఫ్ మెండమాస్ ఎట్లాగానే ఉన్నది రిట్ ఫైల్ చేసుకోవచ్చు హైకోర్టులో రిట్ ఫైల్ చేసుకోవచ్చు హైకోర్టు కంపల్సరీ డైరెక్ట్ చేస్తే డూ యువర్ డ్యూటీ ఎస్ సో అది మొత్తానికైతే శ్రీనివాస్ గారు చేయాల్సిన పని సో థ్యాంక్ యూ సార్ బీఆర్కే వచ్చేసి మరి కాలర్స్కి చక్కటి సలహాలు ఇచ్చారు అలాగనే దాంతోపాటు బిఎన్ఎస్ త్రిబుల్ వన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్ త్రిబుల్ వన్ మీద చక్కటి అనాలసిస్ ఇచ్చినందుకు ధన్యవాదాలు ఆ తర్వాత రాబోయే రోజుల్లో కూడా మనం బిఎన్ఎస్ చట్టాల మీద కొత్త చట్టాలు నేర చట్టాలు ఏం ఏం చెప్తున్నాయి ఎలాంటి కేసు ఎలాంటి శిక్షల తీవ్రత ఉంటుంది అనే దాని మీద కూడా మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం మరి మళ్ళీ రేపు సాయంత్రం ఐదు గంటలకు ప్రసారమయ్యే కొత్త బీఆర్కే న్యాయవేదికలో కొత్త టాపిక్తో మళ్ళీ వద్దాం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా